ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रीभिलाषुलकी अलागे नेंतगा आदरिस्तुन्ना यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरुपेर धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळ मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोज मनं बुधवारं रोजु नालुगु पनुलु तप्पकुंडा चेयंडि समस्यल नुंडि बयटपडतारु मी जातकमे मारिपोतुंदि मन इंट्लो उंडे कोन्नि आहार पदार्थालनि बुधवार रोजना चिन्न चिन्न उपायाल उपयोगी मन जीवित एट समस्या सर बैठ पड़े मार्गा समस्या समाधान दुर्कें अदृष्ट वीर चुन पन आटंका उंटे तोता है अलागे मे जीवित उन्नतम स्थानाल की वेलगल अलागे पेर प्रतिष्ठल गौरव मर्यादल लभिस्ताई एवर जातको बुध ग्रह बलंगा उंटुंदो वारु चेसे प्रति पनिलो कूडा अद्भुतमैन विजयानि साधिस्तारु मीरु ई उपायान्नि आडवारिनि मगवारिनि चेयवच्चु आडवारु नेलसरि समयंलो चेयवच्चु इदि गुर्तुंचुकोंडि अलागे मीरु ई उपायान्नि बुधवारं नाडु उदयं कानि सायंत्रमैन चेयवच्चु अंटे उदयं नुंचि మీరు ఉదయం చేయవచ్చు సాయంత్రం చేయవచ్చు మధ్యాహ్నం చేయకూడదు అది గుర్తుంచుకోండి ఎప్పుడు చేసినా మీరు మామూలుగా అంటే ఉదయం చేసినా సాయంత్రం చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి ఇది మాత్రం గుర్తుంచుకోండి నేను నాలుగు ఉపాయాలు చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి అలాగే లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే 10 మంది మిత్రులకి షేర్ చేయండి ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఫేస్బుక్ లింక్లో మీరు ఎవరైనా సరే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది మాకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్ రావడం లేదు అంటున్నారు మీరు ఎవరికైతే రావడం లేదో వారు ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు ముందుగా నేను మీకు నాలుగు ఉపాయాలు చెప్తాను ఒక్కొక్కటి ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అర్థమైతే చేయండి ఆ పదార్థము ఏ విధంగా చేయాలి నేను చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించండి మొదటిగా మీరు ఎటువంటి సమస్య నుండి అయినా సరే మీకు బయటపడడానికి మీకు ఆ సమస్యకు సమాధానం దొరకడానికి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండడానికి బుధవారం స్నానం చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ఇలా ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని దానిలో కొద్దిగా ధనియాలు కొద్దిగా అలాగే కొద్దిగా బెల్లం కొంచెం ఎక్కువ కూడా కాదు బెల్లం ధనియాలు బెల్లం మీరు ఈ పదార్థాన్ని ఇలా ప్లేట్లో ధనియాలు బెల్లాన్ని మీరు ఇష్టదైవం దగ్గర మీ ఇంట్లో మీరు పూజ చేసే దగ్గర నైవేద్యంగా పెట్టండి తర్వాత మీరు మామూలుగా దేవుడికి నమస్కారం చేసుకోండి తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఈ బెల్లం ధనియాల్ని మీ కుటుంబ సభ్యులు మీరు ప్రసాదంగా తీసుకోండి ఇలా మీరు ప్రతి బుధవారం చేస్తూ ఉండండి ఇది మొదటి ఉపాయం మీరు నిత్య పూజ చేసుకోండి దీపారాధన పువ్వులు అలంకరణని చేసుకోండి మీ కోరికలు తీరడానికి మళ్ళీ చెప్తున్నాను ఎటువంటి సమస్యల నుండి అయినా బయటపడడానికి ఇలా మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు ఇది మొదటిది రెండవది బుధవారం రోజు మీరు 11 గరక పూసలు గడ్డి గరకగడ్డి అంటాం కదా గణపతికి మనం పెడుతూ ఉంటాం ఇలాంటి గరక పూసల్ని 11 లేదా 21 వీటిని ఇలా ఎర్రటి దారంలో మిక్సీ గల దారమైనా పర్వాలేదు ఇలాంటి దారం కానీ మామూలుగా మిషన్ కుట్టి దారమైనా సరే ఈ దాంట్లో మాలగా చేయండి మాలగా చేసి మీరు మీ ఇంట్లో వినాయకుడి పటం ఉన్నా వినాయకుడి విగ్రహం ఉన్నా మీరు చక్కగా స్వామివారికి వేయండి అలాగే మీ మనసులో ఉన్న కోరికలు మీ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా సరే చెప్పుకోండి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఇలా ప్రతి బుధవారం గణపతికి గరకని మాలగా ఎర్రటి దారంతో చేసి వేయండి మీ కోరికలు నెరవేరుతాయి ఇది రెండవది మూడవది ఈ ఉపాయం లక్ష్మీ ప్రాప్తి కోసం ధనం స్థిరంగా ఉండడానికి
ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఇలాగే దానిలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టండి. దానిపైన అంటే నేను చూపిస్తాను, ఇది కూడా ఇది అయిపోయింది కాబట్టి బెల్లం ముక్క పెట్టాం. దానిపైన ఆవు నెయ్యిని కొద్దిగా వేయండి, ఇలా కొద్దిగా ఆవు నెయ్యి వేయండి బెల్లం ముక్క పైన. ఇది కూడా మీరు ఎక్కడ చేస్తారంటే మీ పూజా మందిరంలో చేయండి. ఇది కూడా మీరు ఎక్కడ పెడతారు, వినాయకుడు పటం ముందు కానీ విగ్రహం ముందుగా పెట్టండి. బుధవారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ పెట్టవచ్చు. మీరు దేవుడి దగ్గర పెట్టిన బెల్లాన్ని మీరు ప్రసాదంగా తీసుకోండి. ఇలా ప్రతి బుధవారం చేయండి. మీకు బుధుడు బలం పెరగడానికి, మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి, లక్ష్మీ ప్రాప్తి ధనం స్థిరంగా ఉండడానికి ఈ విధంగా నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి. ఇది మూడవది. నాలుగోది చెప్తాను. మీరు బుధవారం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మీ దేవుడి గదిలో లేదంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ ఏదైనా ఒక ప్లేట్ పెట్టండి. చూపిస్తాను, ఇది కూడా చూపిస్తాను మీకు నేను ఎలా చేయాలనేది. ఒక ప్లేట్ పెట్టండి, దానిలో కొద్దిగా బియ్యం పోయండి, కొద్దిగా ఇలా. ఎక్కువ కూడా పోయవచ్చు, నేను శాంపిల్ చూపిస్తున్నాను, మీరు పావు కేజీ అయినా పోయవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత దానిపైన ప్లేట్లో బియ్యం పోసిన తర్వాత ఒక రూపాయి బిల్ల పెట్టండి. ఈ రూపాయి బిల్ల పైన కొద్దిగా కుంకుమని వేయండి, కొద్దిగా ఇలా కొద్దిగా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బొట్టుగా పెట్టండి. మామూలుగా ఇలా బొట్టుగా పెట్టిన పర్వాలేదు, వేసిన పర్వాలేదు, బొట్టుగా పెట్టినా నష్టం లేదు. మీరు ఈ ప్లేట్ని దేవుడి మీద పెట్టండి. మీ ఇష్టదేవం ముందంటే బుధవారం నాడు మీరు వెళ్ళదు, ఇవి నాలుగు రూపాయలు మూడు రూపాయలు చెప్పాను కదా, అలాగే నేను కూడా పెట్టండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే దేవుడికి నమస్కారం చేసుకోండి. పెట్టిన తర్వాత మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఉంటే అవి తొలగిపోవాలని మనసులో కోరుకోండి. మీరు ఏ పని చేసినా విజయం లభించాలని కోరుకోండి. ధనలాభం కలగాలని, ధనరాబడి పెరగాలని మనసులో కోరుకోండి. ఇది మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా రెండవ రోజు, మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా రెండవ రోజు ఈ దేవుడి దగ్గర పెట్టిన రూపాయి బిల్లని, ఇలా రూపాయి బిల్లని తీసుకొని ఇలా ఎర్రటి క్లాత్లో కానీ దారమైనా పర్వాలేదు ఇలా కట్టి కొచ్చిన దారం తీసుకోండి. మీరు డబ్బులు ఇంట్లో ఎక్కడైతే డబ్బులు దాచుకుంటూ ఉంటారో అక్కడ పెట్టుకోండి ఈ రూపాయి బిల్లని. బీరువాలో కానీ లేదా పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. వ్యాపారం చేసేవారు వాళ్ళ గల్లా పెట్టిన కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇది పెట్టిన తర్వాత మనకు బియ్యం మిగులుతాయి. ఈ బియ్యాన్ని మామూలుగా మీరు అన్నపాయసం చేసుకోవచ్చు, ఎక్కువ పెట్టుకుంటే అన్నపాయసం చేసుకోవచ్చు. లేదంటే మీరు వీటిని ఎప్పుడైనా సరే పక్కన పెట్టుకొని మామూలుగా రెండవ రోజు, ఆ రోజు కాదు బుధవారం కాకుండా గురువారం నాడు మీరు ప్రసాదంగా చేసుకొని మీ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవచ్చు. మనం ఏదైతే ఈ రూపాయి బిల్లు పెట్టామో వారం రోజులకు ఒక్కసారి ఈ రూపాయి బిల్లని క్లాత్ని మార్చుకోండి. దారం మామూలుగా ఎర్ర దారం అని కట్టుకోవచ్చు, దానికి చిన్న క్లాత్ ముక్క. ఇలా మీరు ప్రతి బుధవారం కూడా ఈ నాలుగు రూపాయలు చేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మీ జాతకం మారుతుంది. మీ జాతకంలో బుధుడి యొక్క బలం పెరుగుతుంది, జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు, అదృష్టం మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుంది. చాలామంది సమస్యలకు సమాధానం దొరకడం లేదు, దొరకడం లేదనే వారికి ఈ చిన్న చిన్న ఉపాయాలు ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితమైన ఫలితం వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.